హలో అండి, కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి మేడం. చెప్పండి కిరణ్ కుమార్ గారు. మేడం ఏం లేదు, ఇప్పుడు రాడీపేట శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గర చిన్న వర్షం పడినా గానీ వాటర్ నిలబడిపోతుంది మేడం. ఎన్నిసార్లు చెప్పినా గానీ ప్రయోజనం లేకుండా ఉంటుంది. ఓకే, ఏంటి సార్ ప్రాబ్లం, ఏంటి సార్ అక్కడ, ఎందుకు? అక్కడ రైల్వే ట్రాక్ దాటి అవతలకి కార్ వెళ్తాం సార్. రైల్వే వాళ్ళు ఏం చేశారంటే ఈ చెత్త చెదారం అనేది పోగొట్టు ఉండటం కోసం ఫెన్సింగ్ లాగా వేసుకున్నారు. అంటే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అవన్నీ అక్కడ చిన్న వర్షం పడినా గానీ ఆ ఫెన్సింగ్ కు తట్టుకొని ఆగిపోతామనే నీళ్లను పోనివ్వడం లేదు. చాలా చిన్న ఇదే గానీ దాంతో అయిపోతా ఉన్నాయి నీళ్ళని కూడా. నీళ్ళన్నీ అయిపోయి అక్కడ కరెంట్ హౌస్ ఉంది, దాని దగ్గర డస్ట్ అంతా పేరుకుపోతుంది బురదగా. ఓకే ఓకే సార్, చాలా చిన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈ కాలంలోనే కలిపేశారు. యాక్చువల్ గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోవాలి కదా. ఓకే, ఆ దాటి వెళ్ళిపోకుండా దాన్ని కూడా తీసుకొచ్చి కాలంలో కలిపారు. ఒక సమస్యకి ఇంకొక సమస్య తోడైంది అంటున్నామండి. అలాగే సార్, మేము దీని మీద మీ మున్సిపల్ వాళ్ళతో మాట్లాడతాం సార్, రైల్వే అథారిటీస్ తో కూడా. ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు నమస్తే. ఓకే.